చూడమ్మా మా డైరెక్టర్ భలే అసాధ్యుడు అమల రాశి మీనా ఇలా చాలా మందిని సినిమా హీరోయిన్స్ చేసింది ఇతనే అవునా నువ్వెలాగైనా డైరెక్టర్ని సెటప్ చేసుకున్నావంటే నీకున్న పర్సనాలిటీకి కలర్కి ఫిగర్కి నెంబర్ వన్ హీరోయిన్ అవుతావు అవునా అవును Ready sir. Hi Kasi. Hi Rani, darling. Inta late enti? Nuve ga darling, wedding ki pain ramman cheppavu. Oh, sorry darling. Hi ga unde. Dali, Tamba Varas Manak cinema lo producer lo ramba character nuve aithe correct ga untav annaru. Nijanga? Ha. Kasi? Evaru da? ఇదా మా ఇంట్లో పనమ్మాయిలే ఒక్క నిమిషం ఉండు మా సీన్ చూస్తే ఏడుపు వచ్చిందా అందుకే నేను పెళ్లి చేసుకోనని చెప్పాను నా గురించి నీకు తెలియదు హీరోయిన్స్ తో ఇంతే ఇది డే ఎఫెక్ట్ అమ్మా నైట్ ఎఫెక్ట్ ఇంకా సూపర్ ఎప్పటికైనా మించిపోయింది లేదు నా మాట విని నీ పుట్టింటికి వెళ్ళిపో లేదా మా సీన్లన్నీ చూస్తూ ఇలాగే ఏడుస్తూ కూర్చో హీరోయిన్ పిలుస్తుంది నే వెళ్ళాలి హాయ్ డార్లింగ్ సార్ టీ తీసుకోండి కృష్ణ ఎవరుతనో ప్రొడక్షన్ బాయ్ ఏం పని చేస్తుండడో కాఫీ డీలు ఇవ్వడం టిఫిన్లు భోజనాలు పెట్టడం ఈడేందయ్యా సినిమాల దగ్గర మూడు ముక్కలు అడుగుడులకు ఉండడు గట్టిగా అనకండి వాడు విన్నాడంటే యూనియన్ తో చెప్పి షూటింగ్ ఆపుతాడు ఇదేందయ్యా డబ్బులు ఇచ్చి వీళ్ళకి సలాములు కొడుతూ ఉండాలనా డబ్బు సంపాదించాలంటే రంభ ఇటు వైపు నుంచి వస్తుంది ఊరొస్ ఏమో అటువైపు వెళ్తుంది ఓకే ఓకే సార్ ఇంకో పది నిమిషాలు అంతా రెడీగా ఉండాలి నేను వెళ్ళి మేకప్ వేసుకొస్తాను ఓకేనా ఓకే సార్ అసిస్టెంట్ అంటే జెండా కర్ల నిలబడడం కదయ్యా మిషన్ లో వర్క్ చేయాలి కెమెరామెన్ సురేంద్ర ఇలా చూడు ఇది హీరో ఓకే రెడీ చేయండి జూమ్ టు హీరో ఓకే జూమ్ ఎక్కడికి వెళ్ళాలంటే అది కరెక్ట్ అక్కడికి వెళ్ళాలి మోహన్ అసిస్టెంట్ త్వరగా రెడీ చేయి కమ్ ఆన్ క్విక్ అలాగే సార్ నేను కలుస్తాను కృష్ణ యువర్ అమ్మాయ ఆమె గీతాంజలి అని మన సినిమాలో ఊర్వశి పాత్ర చేస్తోంది ఆవిడ మన సినిమాలోనా కొంచెం లేట్ అయింది 5 నిమిషాల్లో రెడీ అవుతాను సార్ మన సినిమా ద్వారా నాకు మంచి బ్రేక్ ఇవ్వండి వస్తాను సార్ ఏమే బాగుండవా వీరు నేను ఈ సినిమా ఎత్తి ఉండే అదే ప్రొడ్యూసర్ ఓ ప్రొడ్యూసర్ ఇంకో గ్రేండ్ సార్ మీరు మీ డైరెక్టర్ చాలా బాగున్నారు ఆడేవుడు వాడా గెటంగడా వాడు అసోసియేట్ డైరెక్టర్ మన డైరెక్టర్ గారు అక్కడ ఉన్నారు హలో సార్ ఓ గీతా ఏయ్ వాట్ ఇస్ దిస్ ఏంటిది ఫార్మాలిటీ సో నో నో ఇటువంటి నాకు ఏమ నచ్చదు అక్కడ కోట ఉంటా రాయింత పెట్టుకో ఐ యామ్ కెమెరామ్యాన్ హాయ్ 5 నిమిషాల్లో రెడీ అవుతాను సార్ రెడీ అయ్యరా ఐ యామ్ కెమెరామ్యాన్
ఏయ్ సురేంద్ర సార్ ఏంటి ఏలే సార్ నిన్ను కౌగలించుకోలేదనే వెళ్ళు వెళ్ళు ముందు నీ సామాన్ జాగ్రత్త మేడం టిఫిన్ ఎన్నయ్య టిఫిన్ ఇడ్లీ వడ ఉప్మా ఎన్న ఇడ్లీ వడ ఉప్మావా వేరే ఒండి ఇల్లయా ఎనకు చికెన్ సూప్ వేణం హలో మమ్మీ పాపియా తెలుగు సినిమా వేణం సొన్న కేటియా ఇవంగ ఇడ్లీ వడ ఉప్మా కుడుకురాంగ మమ్మీ ఓకే మమ్మీ ఓకే బాయ్ టై ఆపిల్ తీసుకోండా ఆ ఆపిల్ జ్యూసా ఎనడా ఓం కాసలే వాంగిట వరపరే కోడం బాకం గిరాకికి ఆపిల్ జ్యూస్ కావాలంట ఇల్లన సొల్ల షూటింగ్ నాళ్ళకి వెచ్చుకలం అయ్యో తెస్తాం తల్లి టై పోడా నీలంటోళ్ళు ఉండబట్టి ప్రొడ్యూసర్ లోడ్ మీద పడుతున్నారు సార్ ఏంటి సార్ మేనక క్యారెక్టర్ చేసే అమ్మాయి ఏం వినిపించుకోవడం లేదు డైలాగులు అన్ని తప్పు తప్పుగా చెప్తుంది ఫేస్ లో ఎక్స్ప్రెషన్ లేదు సార్ తమిళ అమ్మాయి కదా కొంచెం అటు ఇటుగా మాట్లాడుతుంది ఒకటి రెండు డైలాగులగా డబ్బింగ్ లో అడ్జస్ట్ చేసుకోవచ్చు సార్ సౌందర్య లాంటి ఎంతో మంది అమ్మాయిలు ఉండగా ఖుష్బూ ఇటి లాంటి ఈ అమ్మాయిని సార్ బుక్ చేసుకున్నారు రమ్యకృష్ణ మాట్లాడండి అంటే రాఘవేంద్రరావు బుక్ చేస్తున్నారని చెప్పారు ఈ అమ్మాయిని నేను మాట్లాడమన్నా అనార్కల ద్వారా మీరేగా సార్ మీరు ఊనండి ఇప్పుడే అమ్మాయిని మద్రాసు బండి ఎక్కింగ్ చేస్తాను పంపించేసి ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తారయ్యా ఆహా సార్ ఏం కలరు ఏం ఫిగరు ఏం అట్రాక్టివ్ పర్సనాలిటీ ఇంత అందమైన పిల్లలు ఉంచుకుని ఏం సార్ మీరు ఎవరయ్యా అది మీ ఇంటి పని పిల్ల సార్ పోయి పోయి మా ఇంటి పని అమ్మాయి మీద కన్నేసావా అసలు మీలాంటి వాళ్ళు మా ఇంటికి రానివ్వడం పెద్ద పొరపాటు అయిపోయింది ఇంకెప్పుడు మా ఇంట్లో ఉన్న పని మనిషి గురించి మాట్లాడదు తెలిసిందా నీకంత సరదాగా ఉంటే నీ పెళ్ళాన్ని తీసుకురా నేను హీరోయిన్ చేస్తాను ఇంకెక్కడైనా పని మనిషి గురించి మాట్లాడినట్టు తెలిసిందో నాలుగు పీకేస్తా అనవసరంగా డైరెక్టర్ అప్సెట్ రాంబాబు పని మనిషి పేరెత్తితే చాలు ఈయనకయ్యా మండిపడుతున్నాడు ఏం చేస్తున్నారు మీరుండండి మగవాళ్ళు ఇలా పచ్చడి ఊరకూడదు అయ్యో కోడలా ఇది పచ్చడి కాదు ఊరపిచ్చుక లేహ్యం ఊరపిచ్చుక లేహ్యం భర్త నుంచి భార్య భార్య నుంచి భర్త దూరం అయితే ఒకటిగా కలిపే లస్కుటపాలేహ్యం లస్కుటపాలేహ్యమా పెళ్లి మీ అమ్మను అడుగు విడపచ్చి చెబుతుంది సీత ఇలారా నేను చెప్తాగా నువ్వు పో కూర్చు లస్కుటపాలేహ్యం అంటే కాసినాదు అర్ధరాత్రి సినిమాలో వామ చేత చేయించాడు గుర్తుందా ఈ లేహం ఆ లేహం కంటే మూడెట్లు పవర్ఫుల్ సీత పాలలో కల్పిస్తాను మీ ఆయన చేత తాగించు అమ్మా జరగకూడదు ఏదైనా జరిగితే అయ్యో అలా జరగాలనే కదా